ప్రియులారా, నేటి ఈ ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుదాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన గడియలో ఈ మీడియా ముఖాంతరమున నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించినందుకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి గడియలో తండ్రి, జరగబో ఈ యొక్క ఆరాధన నీ నామ మహిమార్థమై జరుగుటలో మమ్మల్ అందరినీ సాధనములుగా వాడుకొనుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైన దినమున జీవముగల నీ వాక్యాన్ని విత్తబడుచు ఉంటుండగా స్వీకరించబో వారి హృదయములను సిద్ధము చేయమని, ప్రియ సంగమును దీవించమని ప్రభుక్రీస్తు పేరట మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము ప్రభునకు మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 60వ కీర్తనతో ఈ ఆరాధన ప్రారంభించుదాము. కీర్తన 60. నన్ను కమికా
ఈ సమయంలో ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర లేఖన భాగముగా కీర్తనల గ్రంథము 34వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి చదువుదము. కీర్తనల గ్రంథము నుంచి 34వ సంకీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందరి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా, మేలుకునుందుకు అనేక దినములు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు
వారి మొరలకు ఒగ్గియున్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒకటి అయినను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులకు సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చి వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు స్తుతి మహిమలు కలుగు గగ ఆదిని నీపుడు ఎల్లపుడు అయినట్లు యుగముల నోడు గగ తండ్రి కుమార్ శుద్ధాత్మకుడు స్తుతి మహిమలు ఇది వేద పఠన సమయము మొదటి పాఠము సహోదరుడు సిహెచ్ వసంతరావు గారు దానియేలు గ్రంథము 6:11-23 వచనములోని భాగమును చదివెదరు ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథం నుండి దానియేలు ప్రవక్త అనే దానియేలు 6:11 నుంచి దేవుని వాక్యం చదువుకుందాము. ప్రవక్త అనే దానియేలు రాసిన గ్రంథము 6:11 నుంచి ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనుచుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు ఎవడైనను చేసినడలా వాడు సింహ గుహములో పడదోయబడనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాటలు విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షించవలనని తన మనసున దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతనిని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ మనుషులు దీన్ని చూసి రాజసన్నిధికి సందిడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడును రద్దుపరచజాలడు ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకున్న వలనది. అంతటా రాజు అయ్యా ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడవేసిరి. పడతోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి గుహ దారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధిపతుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరనకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపాసం ఉండి నాట్య వాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవంగల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగానా అని అతని అడిగాను. అందుకు దానియేలు
రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లను మూయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా అనెను రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి అతడు తన దేవుని యందు భయభక్తులు గలవైనందున అతనికి ఏ హానియూ కలగలేదు ఇంతటితో దేవుని వాక్యము సరి శివగడియలో ఇంగ్లీష్ క్వైర్ వారు ఇంగ్లీష్ హిమ్ బుక్ నుండి 177వ సంగీతమును వినిపించెదరు. ఇంగ్లీష్ క్వైర్ వారు ఇంగ్లీష్ హిమ్ బుక్ నుంచి 177వ సంగీతము వినిపించెదరు. Standing on the promises of Christ my King, through eternal ages let His praises ring. Glory in the highest I will shout and sing. Standing on the promises of God, standing, standing, standing on the promises of God my Savior, standing, standing. I am standing on the promises of God. Standing on the promises that cannot fail. When the howling storm of doubt and fear outsail, by the living word of God I shall prevail. Standing on the promises of God. Standing, standing, standing on the promises of God, my Savior, standing, standing. I am standing on the promises of God. Standing on the promises and I can see perfect present cleansing in the blood for me. Standing in the liberty where Christ makes free. Standing on the promises of God. Standing, standing, standing on the promises of God, my Savior. Standing, standing, I am standing on the promises of God. రెండవ భాగము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములు శ్రీమతి పరదేశి శోభ గారు చదివెదరు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన 2వ వేదవాక్య పఠనము అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు గల మన దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమీ కలుగు చేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములోను మిగులో ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను
నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కూడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండినట్లుండి సత్యవంతులము తెలియబడని వారమై నట్లుండియు బాగుగా తెలియబడిన వారము చనిపోచున్న వారమై నట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమై నట్లుండియు చంపబడిన వారము దుఃఖపడిన వారమై ఉండినట్లియు ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమై ఉన్నట్లియుండు ఉండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమియూ లేని వారమై ఉన్నట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఈ మట్నకు రెండో పాట మూసారా. ఈ గడియలో మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 367వ కీర్తన పాడుదాము. కీర్తన 367. Now
భాగము సువార్త భాగము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35 నుండి 45 వరకు శ్రీమతి ఆర్ఎం సుశీల గారు చదివెదరు. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనములు గల దేవుని వాక్యము విందము. సువార్త పాఠముగా మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనముల వరకు. జబదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగూరుచున్నావని చెప్పగా, ఆయన, నేను మీకేమీ చేయగూరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమీ అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటకైనను, నేను పొందుచున్న బాప్తీసమును పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుదరు, నేను పొందుచున్న బాప్తీసమును మీరు పొందెదరు. కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండునిచ్చుట నా వశము లేదా అది ఎవనికి సిద్ధపరచబడునో వానికే దొరుకునని వారితో చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడి సాగిరి. యేసు వారిని తన యొద్ద పిలిచి వారికి ఇట్లు చెప్పాను, అన్ని జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేదురు, వారిలో గొప్పవారును వారి మీద అధికారము చేదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలేను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలేను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకే రాలేదు, గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని అనేను. ఇంతటికి సువార్త పాఠము. సరే, ఇంగ్లీష్ స్క్వేర్ వారు మరి యొక్క స్పెషల్ నంబర్ 47వ సంగీతము పాడెదరు. ఇంగ్లీష్ బుక్ నుండి 47వ సంగీతము పాడెదరు. declare that
rustling grass, hide your hands. Speak to me. దేవుని యొక్కయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ జూన్ మాసము చివరి ఆదివారపు ఆరాధనలోకి మనము ప్రవేశించి ఉన్నాము. ఈ నెలంతా కూడా దేవుడు మనను తన కృపలో విశేష కనికరము చొప్పున భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు తెలియచేస్తూ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ శిష్యత్వపు వెల అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయబోచుండగా మరి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జేమ్స్ తలపాటి ఫాదర్ గారు వాక్యాన్ని అందించడానికి ముందుగా మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులముగా ఆయనను అనుసరించేటువంటి వారముగా ఆయనను వెంబడించేటువంటి వారముగా ఆయన యొద్ద శ్రద్ధతో జాగ్రత్తతో ఆలకించి ఆయనను కొనియాడేటువంటి వారముగా ఈ శిష్యత్వపు ఆదివారపు దినాన మనము పరమ గురువైనటువంటి ప్రభు యేసుని పాదాల చెంత కూర్చుని నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ద వర్డ్ డిసైపుల్ comes from the English root word Methodis అనేటువంటి గ్రీక్ పదము నుంచి ఈ డిసైపుల్ అనేటువంటి ఇంగ్లీష్ పదము పుట్టింది. ఈ డిసైపుల్ అనేటువంటి ఇంగ్లీష్ పదములో నుంచి డిసిప్లిన్ అనేటువంటి క్రమశిక్షణ అనేటువంటి పదము ఆవిర్భవించింది. So being the disciples of Christ, one must have a life of discipline. So kramashikshanato kudinatvanti jeevithanni kaligi kramamainatvanti jeevithamlo edugutu prabhu yesini paadala chenta aa mariya vale shikshana pondutu manamu yesu kristu prabhu variki shishyulamuga sakshilamuga mariyu sadhanamuluga మనము వాడబడుతూ కొద్దిసేపు మనందరము కలిసి ఈ గంభీరమైనటువంటి దైవారాధనలో ఆ శిష్యత్వపు విలువను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనసారా తనివి తీరా ఆ పరమ గురువైనటువంటి యేసుని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. I have decided follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఆయనను వెంబడించి
చేయించాలి అనేటువంటి నిశ్చయత నీలు కలిగిన తర్వాత నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుక తీయరాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది నాగటి మీద చెయ్యి పట్టి వెనుక తట్టు చూచువాడు నా శిష్యరికానికి గాని పరలోక రాజ్య ప్రవేశానికి గాని అర్హుడు కాడు అన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రబోధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను వెంబడించాలి అనేటువంటి నిశ్చయత మనము కలిగి ఉన్నప్పుడు ఆయనను మనము సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుసరించడానికి మనల్ని మనము సమర్పించుకుందాం Behind me, the cross before me, the wall behind me, the cross before me, the wall behind me, the cross before me, no turning back, no turning back, no turning back. ఆయనకు శిష్యులముగా మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము ఆయన శిష్యులముగా మనము ఆయనను పూజింపబద్దులమై ఉన్నాము ఆయన శిష్యులముగా మనము ఆయనను కీర్తించబద్దులమై ఉన్నాము ఆయన శిష్యులముగా మనము ఆయనను ధ్యానింపబద్దులమై ఉన్నాము ఆయన శిష్యులముగా మనమందరం కలిసి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధింపబద్దులమై ఉన్నాము మనమందరం కలిసి నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును అనేటువంటి ఒక చిన్న కోరస్ పాడుతూ మన పరమ గురువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ అనుసరిస్తూ ఈ చిన్న కోరస్ ని మనము పాడుతూ ప్రభువును ఘనపరుద్దాం సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నివసించక సాగెదా ఏమేను తీరుగా నీ సన్నిధి సాగేదా
శ్రేష్టమైనటువంటి నాలుగవ ఆదివారపు విశ్రాంతి దినాన ఈ శిష్యత్వపు వెలను మేము తెలుసుకుని శిష్యత్వపు విలువను మేము అర్థం చేసుకుని నిజమైనటువంటి శిష్యులముగా మిమ్మను వెంబడించడానికి మమ్మల్ని అందరినీ మీ ఆధ్యాత్మిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులముగా మమ్మల్ని చేర్చుకునమని ఆధ్యాత్మిక పాఠాలు మాకు బోధించమని పరమ గురు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ, నేటి పరిశుద్ధమైన శుభగడియలో ప్రభువును ఆరాధించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నాకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. అదే రీతిగా సంఘ కాపరులు రెవరెన్ జే నికోలసే గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుతున్నాను. నేటి భానువారము పెంతెకొస్తు తరువాత ఐదవ భానువారముగా విభాగింపబడినటువంటిది. మరి నేటి దినము దక్షిణిండియా సంఘము యొక్క ఆల్మానిక్ ప్రకారము మన యొక్క అంశము కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికము యొక్క ఇలువ ధ్యానించవలసిన వారమైనాం. ఇందుకు ఆధారముగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11 నుండి 23వ వచనము వరకును,
అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములను మరియు సువార్త భాగములో పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 35నుండి 45వ వచనములు గల దేవుని వాక్యమును మనము ధ్యానించుదము. ఇందులో హూ ఇస్ డిసైపుల్ అన్నటువంటిది మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యరికము అన్నటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పునరుత్డైన తర్వాత తన యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి ఆదేశములో పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనము కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి ఇది శిష్యరికము యొక్క ఇలువ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి మీరు వెళ్ళి శిష్యులుగా చేయుడి అన్నటువంటి ఈ గొప్ప భారము ప్రతి వారిపై ఉన్నటువంటిది. కాబట్టి మన యొక్క జీవితము గురువుగా ఉండి అనగా గురువునకు శిష్యులుగా ఉన్నటువంటి మనము ఈ శిష్యరికములో దీని ఇలువను గ్రహించి మన గురువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఈ శ్రేష్టమైన ఈ బోధలను ఇతరులకు మనము ప్రకటించుటలో మన యొక్క గురుతర బాధ్యత ఇంటున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నటువంటి ఈ గొప్ప ఆదేశము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు శిష్యులుగా ఉండగోరుతున్నారో వారికి ఇవ్వబడినటువంటిది. ఈ శిష్యరికము యొక్క ఇలువ చాలా ఇలువైనటువంటిది మరియు గొప్ప భారముతో సాక్ష్యముతో పోరాటముతో సేవతో కూడినటువంటిది. మనకివ్వబడినటువంటి ఈ దానాంశములో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 11నుండి 23వ వచనం వరకు మనం చూచినట్లయితే డిసైపుల్షిప్ ఈజ్ విట్నెస్. దానియేలు మరి యవనస్తుడుగా ఉన్నప్పుడు షడ్రాక్ మేషాక్ అబద్నెగో మరి వీరితో పాటు దానియేలు బబులోను చెరకు కొనిపోబడినటువంటి వారు మరి బబులోను దేశంలో ఉండినప్పుడు వీరు నిష్ఠత కలిగి దేవుని పట్ల తమ నిశ్చలమైన విశ్వాస జీవితాన్ని గడిపినటువంటి వారు. మరి దానియేలు దేవుని పట్ల ప్రార్థన విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వాడు. ఆయన మరి ప్రముఖమైనటువంటి స్థానములో కూడా ఉండినటువంటి వాడు. మరి ఆ దినములలో రాజు యొక్క శాసనము చేయబడినటువంటిది. రాజును తప్ప మరి ఎవరిని కూడా ఆరాధించకూడదు అన్నటువంటి రాజ శాసనము చేయబడినటువంటిది. ఇది దానియేలునకు శ్రమలతో కూడినటువంటి గడియ. మరి తన యొక్క శిష్యరికమును మరి ఏ రీతిగా తన జీవితము ద్వారా బయలుపరిచున్నాడంటే దానియేలు ప్రతి దినము కూడా దినమునకు ముమ్మారు తన యొక్క గృహములోని కిటికీ యెరూషలేం వైపునటువంటి కిటికీ తెరిచి ప్రార్థించేటువంటి వాడు. మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో చూచినట్లయితే ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు
యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతడు దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు ప్రార్థన పరుడు, మరి అన్యుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా తాను నమ్మినటువంటి దేవుని విషయంలో నమ్మకమును నిశ్చలమైన విశ్వాసాన్ని కలిగినటువంటి వాడు. మరి రాజు కూడా దానియేలు పట్ల ఒక విధమైనటువంటి ప్రేమను కలిగి ఆయన కలగబోనటువంటి ఆ శిక్ష నుండి తప్పించాలని ప్రయత్నము చేసినటువంటి వాడు. మరి దానియేలు సింహభోనులో వేయబడుతున్నటువంటి గడియలో మరి రాజు యొక్క రాజనగరములో కూడా ప్రతిదినము జరుగుతున్నటువంటి ఆ యొక్క సంగీతము నాట్యములు కూడా రాజు నిషేధించి ఉపవాసముతో ఉండినటువంటి వాడు. మరి దానియేలు దేవుని పట్ల నమ్మకము విశ్వాసాన్ని కలిగి తనకు ఎదురైనటువంటి శ్రమలలో కూడా దేవుని పట్ల నమ్మకమును కనపరిచినటువంటి వాడు. మరి దానియేలును సింహభోనులో వంట్రోతులు పడవేసినటువంటి వారు. మరి ఇక్కడ రాజు 16వ వచనములో వంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహములో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమని రాజు ముద్ర అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుణ్ణి సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగనా అని అతన్ని అడిగెను. ఈ సింహభోనులో దానియేలును పడవేయడము, మరి సింహములు అవి భక్షించేటటువంటివి, మరి క్రూరమైనటువంటి జంతువులు, వాటి మధ్యలో దానియేలును పడద్రోసినటువంటి వారు, ద్వారమునకు మరి రాయితో ద్వారమును బిగించినటువంటి వారు. మరి సింహము సాధారణముగా మనుషులను చూసినట్లయితే చంపి తినివేయినటువంటివి. గత మాసముల క్రితము ఢిల్లీ పట్టణములో ఒక జూ విద్యార్థులు వెళ్ళినటువంటి వారు అన్ని జంతువులను ఆ జూలో చూస్తూ ఉన్నారు. మరి ఈ సింహములు ఉన్నటువంటి ఆ స్థలమునకు వచ్చినప్పుడు ఒక పిల్లవాడు ఆ ఎక్కి సింహములు ఉన్నటువంటి ఆ బంధించినటువంటి ఆ స్థలములో దానిని చూచడానికి ఎక్కి కింద పడిపోయినటువంటి వాడు ఆ గుహలో. మరి ఆ గృహలో ఉన్నటువంటి సింహము వెంటనే పరిగెత్తుకొని వచ్చినటువంటిది. ఇతరులు అక్కడ చూస్తూ ఉన్నారు, ఎవరు కూడా రక్షింపలేనటువంటి నిస్సాయమైనటువంటి స్థితి ఉన్నది. అందరూ ఆ యొక్క సింహము దగ్గరికి రాకుండా అరుస్తూ ఉన్నారు. కానీ అది సింహము వచ్చి ఆ పిల్లవాడిని మెడ పట్టుకొని ఆ గృహంలోనికి తీసుకొని వెళ్ళినది. ఇక ఆ పిల్లవాడు ధరించిన వస్త్రమే తప్ప మరేమీ కనబడలేదు. చాలా క్రూరమైనటువంటివి. మరి దానియేలుని ఇలాంటి
సింహబోనులో వేసినప్పుడు దానియేలు సింహబోనులో ఉన్నప్పుడు సింహముల యొక్క నోర్లు ముయ్యబడినటువంటివి అనగా తన యొక్క ప్రార్థనా జీవితము తాను నమ్మినటువంటి జీవము కలిగిన దేవుని ద్వారా ఆ సింహముల బారి నుండి తప్పింపబడినటువంటి వాడు దానియేలు ఏ రీతిగా పగలు మరి ముమ్మారు యెరూషలేము వైపునటువంటి తన గృహము యొక్క కిటికీలను తెరిచి ప్రార్థిస్తూ ఉన్నాడో మరి ఆ రాత్రి కాలంలో కూడా దానియేలు తన యొక్క ప్రార్థన జీవితము ద్వారా ఎదురైనటువంటి ఆపత్తులు అనగా నేను నిజమైనటువంటి జీవము కలిగిన దేవుని తప్ప మరి ఎవరిని కూడా ఆరాధించను అన్నటువంటి తీర్మానములో దానియేలు సింహముల పాలైనటువంటి వాడు మరి అలాంటి పరిస్థితులలో మరి దానియేలు యొక్క ప్రార్థన జీవితము ఆ గుహలో ఆ సింహముల నోర్లు ముయ్యబడినవి తెల్లవారుజామున మరి రాజు అక్కడున్నటువంటి బంట్రవతులు చూచి ఆశ్చర్యపడినటువంటి వారు దానియేలు ఏ రీతిగా గృహలో వేసినారో అదే రీతిగా ఆయన ఉన్నటువంటి వాడు ఈ అపాయము అతనికి సోకలేదు మరి తన యొక్క ఈ అద్భుత అనుభవము రాజు మొదలుకొని అందరూ కూడా యెహోవాయే జీవము కలిగినటువంటి దేవుడని గుర్తించినటువంటి వారు మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనములో నీకు వచ్చినప్పుడు అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుతున్నని దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగను. అందుకు దానియేలు రాజు శిరకాలము జీవించునగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కానుగదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గృహలో నుండి పైకి తీయుడని ఆగ్నేయగా బంట్రవతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైందున అతనికి ఏ హానియు కలగలేదు. ఎవరైతే దానియేలును కుట్రపడి మరి ఈ రీతిగా ఆయనను శ్రమ పెట్టిరో వారు ఆ గృహలో వేయబడి మరి ఆ జంతు ఆ సింహములు భుజించినటువంటివి భక్షించినటువంటివి మరి దానియేలు మరి దేవునితో ఉన్నటువంటి వ్యక్తి మరి నిశ్చలమైనటువంటి విశ్వాసము కలిగి తన విశ్వాస జీవితము ద్వారా అన్యుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా యెహోవాయే జీవము కలిగినటువంటి దేవుడు అని ఏది ఎదురైనప్పటికీ కూడా అతడు దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి నేను నమ్మినటువంటి దేవుడు నన్ను రక్షించగలడు అని ఆయన జీవాధిపతిని గ్రహించి అలాంటి మరణములో నుంచి మరి ఏ హానియు జరగకుండా దానియేలు మరి తన యొక్క సాక్ష్య జీవితము ద్వారా అనగా అన్యుల మధ్యలో ఉన్నటువంటి దానియేలు బబులోను చెరలో ఉన్నటువంటి దానియేలు రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా యెహోవాయే జీవము కలిగినటువంటి దేవుడని దానియేలు తన జీవితము ద్వారా సాక్ష్యాన్ని ఇచ్చినటువంటి వాడు. శిష్యరికము యొక్క ఇలువ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నటువంటిది దానియేలు మరణము ఎదురైనప్పటికీ కూడా ఆ సింహములు భక్షించునని తెలిసి కూడా మరి దేవుణ్ణి ఆరాధించుటలో అని నిజమైనటువంటి దేవుని తప్ప మరి దేనిని నేను ఆరాధించనని తన దినచర్య ప్రకారము దేవుని వైపే తన గురిని తిప్పినటువంటి వాడు దేవుని కొరకే జీవించినటువంటి వాడు అతనికి ఎదురైనటువంటి శ్రమలలో కూడా ఈ సాక్ష్యము ద్వారా మరి తన జీవితములో
యెహోవయే నిజమైన దేవుడని ప్రకటించగలిగినటువంటి వాడు కృష్ణందు ప్రియమైన వారులారా, ఈ దినములలో మరి మన యొక్క క్రైస్తవ జీవితములోని శిష్యరికం ఏ రీతిగా ఉన్నదని కూడా మనము ప్రశ్నించుకొనవలసిన వారమైనాం. శ్రమలు వచ్చినప్పుడు, మరి కష్టాలు వచ్చినప్పుడు మనలో అవిశ్వాసము ద్వారా మన శిష్యరికం యొక్క విలువను కోల్పోతూ ఉన్నాం. మరి ఏది ఎదురైనప్పటికీ కూడా దానియేలు ధైర్యముతో దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసముతో తన జీవితము ద్వారా సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. డిసైపుల్ సిపీస్ విట్నెస్, ఆయన జీవితము సాక్ష్యముతో కూడినటువంటిది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 నుండి మరి 10 వరకు మనం ఇవ్వబడినటువంటి భాగములో మరి ఈ సేవ పోరాటము ద్వారా పౌలు మరి తన యొక్క అనుభవాన్ని ఈ పత్రికలో మనము చూడగలము. అనేకమైన శ్రమలు ఆయనకు ఎదురైనటువంటివి. అయితే ఆయన నిరాశపడినటువంటి వాడు కాదు. మరి ఈ శ్రమలలో ఈ యొక్క శుభవార్తను అందించుటకై తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నటువంటి వాడు అపొస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 మరియు 6 పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బయలుపరచడం వలన కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల యందును సుకీర్తి దుష్కీర్తులందును దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచు ఉన్నాము. పౌలు యొక్క మిషనరీ సేవలో మరి ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించినటువంటి వాడు. క్రీస్తు యొక్క ఈ శుభవార్త భారాన్ని కలిగినటువంటి వాడు. పౌలు ఒక సమయంలో అయ్యో సువార్తను ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ. మరి ఒక సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తర్వాత, అనగా యేసు ప్రభు యొక్క శిష్యుడుగా అతడు ఈ గురుతర బాధ్యతను వహించిన తర్వాత, ఈ శుభవార్తను అందించటంలో పౌలుకు ఎదురైనటువంటి శ్రమలలో కష్టములలో విశ్వాసముతో ముందుకు సాగి తన యొక్క శిష్యరికమును బలపరిచి ఇతరులకు కూడా మాదిరికరమైన జీవితాన్ని మనము చూడగలము. మరి ఆయనకు ఎదురైనటువంటి శ్రమలలో ఇక 10 ఏమంటున్నాడంటే, పరిచారకులమైండి అన్ని స్థితిలో మమ్మను మేమే మెప్పించుకొనుతున్నాము, మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండియు బావుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్టు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారముగా, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము యొక్క అపోస్తలత్వములో ఆయన ప్రభు యొక్క శిష్యుడుగా సాగినటువంటి ఆ సమయములో వ్యతిరిక్తమైనటువంటి అనేక ఘడియలు ఎదురైనప్పటికీ కూడా క్రీస్తు యొక్క ఈ శుభవార్తను ప్రకటించుటలో మరి ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 పౌలు యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలను మనము చూడగలము. ఇక 10 చివరి భాగములో, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారముగాను, దరిద్రమైనట్టునైనట్టుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారమును, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును
కలిగినటువంటి వారముగా పౌలు మరి తన యొక్క ఈ శిష్యరిక పోరాటములో బహుగా పోరాడినటువంటి వాడు. అందుకే పౌలు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ జీవిత యాత్రలో మరి పౌలు ఒకసారి ప్రభువును శిష్యుని తన యొక్క శిష్యరికములో ప్రభువును ఒక గురువుగా అంగీకరించి ఒక శిష్యుడుగా విశ్వాస పోరాటములో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటున్నటువంటి సాక్ష్యముతో కూడిన జీవితాన్ని వారు జీవించినటువంటి వారు. కాబట్టి శిష్యుడు అన్నటువంటి వాడు సేవా యొక్క పోరాటము, శిష్యరికము యొక్క పోరాటము, ఈ శిష్యరికము యొక్క పోరాటములో శ్రమలు కష్టములు వచ్చినా వెనుకకు చూడకూడదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్పినటువంటి మాటలో నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరడు. మరి పౌలు ఒకసారి సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారిన తరువాత మరి ప్రభు యొక్క ఈ శుభవార్తను అందించటంలో ఆయనకి ఎదురైనటువంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో తన సేవా జీవితము ద్వారా క్రీస్తుకు నమ్మకమైనటువంటి శిష్యుడుగా జీవించినటువంటి వాడు. ప్రియులారా, మరి ఈ దినాలలో మనం ఏ రీతిగా క్రీస్తుకు నమ్మకముగా జీవిస్తూ ఉన్నాం? నేటి పరిస్థితులలో దేశము, ప్రదేశము కరోనాటువంటి వ్యాధి ఆవరించినది, అనేక మంది చనిపోయినటువంటి వారు, ఆయా కుటుంబములలో దుఃఖము, రోదన, చింత, కన్నీరు, మరి కొన్ని పరిస్థితులలో ఈ వివిధ సమస్యలను ఎదుర్కొనుతున్నటువంటి గడియలను మరి వ్యక్తిగతమైనటువంటి రీతిలో మేము పంచుకొనుచు ఉన్నాం. మరి వీటన్నిటిలో కూడా మనము నమ్మినటువంటి ప్రభు మనకు తోడుగా, సదాకాలం నేమికు తోడుగా ఉందనని ఆయన వాగ్దానములు స్థిరమైనటువంటివి, అమూల్యమైనటువంటివి. విశ్వాస జీవితములో మనము ఏది, ఏ తెగులు, ఏ శ్రమలు, ఏ కష్టములు వచ్చినప్పటికీ మన యాత్ర యేసు వైపు చూస్తూ ముందుకు సాగవలసిన వారమైనాం. ఇక చివరిగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనములో ఇక్కడ జెబెదయి కుమారులైనటువంటి యాకోబు, యోహానులు వారు స్థానాన్ని కోరుతున్నటువంటి విషయాన్ని ఇందులో మనము చూస్తూ ఉన్నాం. మరి యాకోబు, యోహాను వీరు ప్రభు యొద్దకు వచ్చి మరి కుడివైపున, ఎడమవైపున కూర్చున్నటలో అనగా స్థానాన్ని ఇక్కడ కోరినటువంటి వారు. అయితే ప్రభు వారితో పరిశుద్ధమైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 39లో అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసము మీరు పొందెదరు, కానీ నా కుడివైపును, ఎడమవైపును కూర్చున్నట నా వశములో లేదు, అది ఎవరికి స్థిరపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. మరి ప్రభు ప్రత్యేకముగా ఈ శిష్యరికములో ఆయన ఇచ్చినటువంటి ఆదేశము మనము 43వ వచనములో, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరనిడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరనిడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయదలముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి శిష్యుని యొక్క ఆ ఇలువలను ఇక్కడ తెలియజేసినటువంటి వాడు. మరి ప్రభు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ప్రభు మరి పరిచర్య చేయించుకుంటకు రాలేదు, కానీ
పరిచర్య చేయటకై ప్రభు ఈ లోకములోనికి వచ్చినటువంటి వాడు. శిష్యుల యొక్క పాదములను కడిగి తన యొక్క వస్త్రముతో వా పాదములను తుడిచినటువంటి వాడు. మరి ఈ రీతిగా మీరు లోకములో ఇతరుల యొక్క పాదములు కడగవలని ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క హితోపదేశములు ప్రభును ఎంబడిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ పరిచర్య మార్గములో అనగా డిసైపుల్షిప్ సర్వీస్ కాబట్టి ఈ యొక్క సేవా భారములో మనము ముందుకు సాగాల. స్వామి వివేకానంద గారు కూడా సర్వీస్ టు ద హ్యూమన్ ఈ సర్వీస్ టు గాడ్ అంటున్నాడు. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ముందుగా వీరందరికంటే ముందుగా మరి ఈ పరిచారకునిగా ఈ లోకములోనికి వచ్చి ఆయన నిజమైనటువంటి పరిచర్యను చేసి ఆ పరిచర్యలో ఎంబడిస్తున్నటువంటి వారికి కూడా మీరు మరి పరిచర్య మార్గములో వెళ్ళవలసి ఉంటున్నదన్నటువంటి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు. ఆయన ఏ రీతిగా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ప్రభు ఈ పరిచర్యలో తన ప్రాణాన్ని మనకు దానముగా చేశాడు. ఎంతవరకు అంటే శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతను చూపినటువంటి వాడై తన ప్రాణమును మరి కలవరిగిరిలో మన కొరకై దానము చేయుటలో పరిచారకుని వలె ఆయన తను తాను తగ్గించుకొని మౌనము వహించి ఆ శిలువలో మన కొరకై బలి అయినటువంటి వాడు. కృష్ణందు ప్రియమైన సంగమ, ఈ ప్రాతకాల శివగడియలో మరి కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ శిష్యరిత్వం యొక్క విలువను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యరికములో ప్రభును ఎంబడిస్తున్నటువంటి వారు క్రైస్తవులనగా క్రీస్తును అనుకరించేటువంటి వారు లేదా అనుసరించేటువంటి వారు కాబట్టి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ప్రతివారు కూడా మన ప్రభు ఏ రీతిగా ఆయన పరిచర్య మార్గములో వెళ్ళి ఇతరులకు పరిచర్య చేయుట చూపెనో ఈ శిష్యరికములో కూడా నేటి దినములలో మన యొక్క పరిచర్య ఎంతో అవసరమైంటున్నది. ఎందరో శ్రమలలో ఉంటున్నారు, ఎందరో కన్నీటి లోయల మధ్యలో ఉన్నారు, ఎన్నో ఆర్థిక పరిస్థితులలో ఉంటున్నారు, మరి ఎన్నో సమస్యలతో వారు సతమగుతున్నారు. ప్రభు నమ్మినటువంటి భక్తాదులు మరి ఈ పరిచర్య ముఖాంతరమున మనము వారి యొద్దకు వారి సమస్యలోనికి వెళ్ళిన ఎడల క్రీస్తు యొక్క ప్రేమను మనం ఇతరులకు తెలియజేయగలము. నేటి ప్రాతకాల గడియలో కృష్ణందు ప్రియులారా, ఒకసారి ప్రభు మనకు అనుగ్రహించిన తరుణములో నా ప్రభునకు నేను ఏ రీతిగా నమ్మకమైనటువంటి వ్యక్తిగా నేను అనుసరిస్తూ ఆయనను వెంబడిస్తున్నాను అని ప్రశ్నించుకొని విలువైనటువంటి శిష్యరికంలో లోకములో గనులు గొప్పవారిని పిలవలేదు, తృణీకరింపబడి త్రోసివేయబడినటువంటి మనలను పిలిచి తన బిడ్డలుగా చేసుకొని ఉంటుండగా ప్రభు అనుగ్రహించిన ఈ పరిచర్యలో ముందుకు సాగుటకై ప్రభు తన కృప దీవెనలు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాము. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ప్రాతకాల గడియలో మా ప్రభు అయితబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వినిన భక్తాదులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఇదిగో శిష్యరికం యొక్క ఈ ఇలువను మేము గ్రహించిన ఆయన గతకాలములో తండ్రి నీ కరుణాదృష్టిలో కనబడిన లోపదోష్యములో మేము క్షమాపణ కోరుతూ ఇక ముందు మా తండ్రి ఈ పరిచర్య మార్గములో నీ ప్రేమను అనేకులకు కనపరచుటకు నీ తోడు నీడ నడిపింపును మాకు దయచేయమని మా ప్రభు అయి మా ప్రియ సంఘమును ప్రతి కుటుంబమును ప్రతి వ్యక్తిని దీవించండి నాయన. కరోనా ద్వారా ఏ గృహములు తమ ప్రియులను కోల్పోయి కన్నీటి దుఃఖములో ఉన్నారో అటు కుటుంబములకు ఆదరణ ఓదార్పు ధైర్య నిరీక్షణలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి యవన బృందమునేమి, క్వైర్ బృందమునేమి, ప్రభువా శ్రీల సావాసం వారినేమి,
సండే స్కూల్ బృందమేమి, పాస్టరేట్ కమిటీ సభ్యులనేమి, పెద్దలనేమి ప్రతి వారు కొరకు ప్రార్థిస్తున్నాము. నిశ్చితమైతే ప్రభువా తిరుగా నీ ఆలయములో రానున్న దినములు ఆరాధించుటకు మీరు ఇవ్వబోతున్నటువంటి గడియల కొరక ఎదురు చూస్తూ ఉండగా ప్రతి విశ్వాసిని ప్రతి కుటుంబమును సిద్ధపరిచి మరి విశేషముగా శిష్యరి యొక్క విలువలను గ్రహించి ముందుకు సాగుటలో ప్రతి వారిపై నీ పరలోకపు దీవెనలను కుమ్మరించుమని ప్రభుక్రీస్తు పేరట మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చునట్లు భూమియందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయుము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టి నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి, జీవము, శాశ్వత సహవాసము మనకును, మన సంఘమంతటికి, కుటుంబాలకును చేరియున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. ఈ ప్రత్యేకమైన ఆరాధన ముగింపుగా మనమందరము 386వ సంగీతము పాడదాము. సంగీతము 386. తో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. నాడే వర్షింపు మీ శా నీలిండు